Hello, welcome to Special Focus. Ulli chesina melo talli kuda cheyadani antaru kani ippuda ullini kose tappudu kone tappudu kannillu pettistundi. Ulli galli gallline kadu dillini kuda gadagadlaadinchagaladani kuda antaru. Ulli darlu antala kondekutai kaaranalu enti? Prati eta ee ulli pot enti? Lopam ekkada? ఇది వరకు ఆఫీసుల ముందు నో వేకెన్సీ బోర్డులు కనిపించేవి. ఇప్పుడు హోటళ్ల ముందు నో ఆనియన్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఉప్మాలో ఉల్లిపాయ వేయలేదేంటని అడగాలంటేనే భయం. హోటల్లో ఉల్లిపాయ వేయమనాలంటేనే హడల్. ఉల్లిపాయ మాటెత్తితేనే యగాదిగా చూస్తున్నారు. ఉల్లి ధరలు అంతగా మండిపోతున్నాయి. కంపార్ట్మెంట్లలో రద్దీ ఎక్కువగా ఉంది. నాలుగైదు క్యూ లైన్లలో జనం నిలబడి ఉన్నారు. ఈ క్యూ చూస్తుంటే 3 గంటలకు పైగా సమయం పట్టచ్చు. ఇదేం తిరుమల శ్రీవారి దర్శన సమాచారం కాదు, కిలో ఉల్లిపాయలు కొనడానికి జనం పడుతున్న బాట్లు. డాలర్ ధర హెచ్చు తగ్గులు, పెట్రోల్ రేట్స్ అప్ అండ్ డౌన్స్, బంగారం ధర పెరుగుదల తగ్గుదల, తర్వాత ఆ స్థాయిలో జనాన్ని హడలెత్తిస్తున్న మరో వస్తువు ఉల్లిపాయ. ఉల్లిపాయల పంట అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేదండి. ఇప్పుడు తెలంగాణ అసలు లేదు, జీరో ఉంది తెలంగాణలో. ఏమైనా ఉంటే ఆంధ్రలో కర్నూలులో ఉంటుంది. కర్నూలులో ఉండి 3 మంత్స్ సీజన్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేదాకా కర్నూలు సీజన్ నడుస్తుంది. ఇప్పుడు దానివల్ల అది పచ్చిరకాయలు ఉంటుంది, ఎవరు కొనరు కూడా. అది అంటే మామూలుగా 1 కేజీ 2 కేజీ కొన్న వాళ్ళు ఉంటారు, తింటారు. కానీ ఈ స్టాక్ చేసుకోవడానికి హోటల్ వాళ్ళు కానీ ఎవరు కానీ అది కొనరు. తినేటప్పుడు కంటితో చూడటం తప్ప నోటితో ఏనాడు ఆ పేరు తలవని వాళ్ళు కూడా ఉల్లి సమాచారం తెలుసుకోవడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. ఏ మార్కెట్లో ఉల్లిపాయ కేంద్రాలున్నాయో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్ సమాచారం కూడా గ్రహిస్తున్నారు. ఉలియన్ మార్కెట్ కూడా జనం జీవితాలతో ఆడుకుంటోంది. ఇట్లా ఎన్ని రోజులు ఇస్తారు? రోజు లైన్ కట్టాలి. ఇక్కడ మేము అందరం బీద ప్రజలు అందరం వచ్చి పళ్ళు రోజులు వేసుకొని 50 రూపాయలు బయట, ఇక్కడికి 20 రూపాయలు. అది మా ప్రాబ్లం. అది గంటలు నిలబడాల్సి వస్తుంది. ఆధార్ కార్డు కావాలంటున్నారు, మళ్ళీ లైన్లో నిలబడాలి, 2 గంటలు నిలబడాల్సి వస్తుంది. 2 కిలోల కోసం పొద్దున వచ్చి ఇదే పని మీద ఉండేవా మేము? ఆడవాళ్ళం ఎంతసేపు నిలబడతాం? వాళ్ళకి ఒక లైన్, మాకో లైన్, ఒకటే కాంట పెట్టారు. 2 కాంటలు అయితే తొందరగా అయిపోతాయి కదా. 4 కాంటలు ఓపెన్ చేస్తే ముసలోళ్ళు నిలబడి పొద్దుగాల 8 నుంచి నిలబడితే లైన్ వాడాలి, 1 గంటకి లంచ్ పోతారు. మరి మేము ఎప్పటిదాకా నిలబడాలి? మళ్ళీ 3 గంటల దాకా. ఉల్లిపాయ ప్రస్తుతం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఉల్లి పకోడీ అంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే తినే పలాహారంగా తయారైంది. ఉప్మాలో ఉల్లిపాయలేదేంటని ఇల్లాలని అడగటానికి జంకే పరిస్థితుల్లో ఉన్నారు మగవాళ్ళు. అలా అడిగామే అనుకోండి, అయితే ఉల్లి కేంద్రానికి వెళ్ళి కిలో ఉల్లిపాయలు పట్టుకురమ్మంటారు. బోలె డబ్బు పోయడమే కాకుండా గంటల తరబడి క్యూలో నిలబడాలి. ఎందుకొచ్చిన తిప్పలని ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే ఉల్లి దిగుమతులపైనే అటు ఉత్తరాది ఇటు దక్షిణాది రాష్ట్రాలు ఆధారపడతాయి. దీంతో ఉల్లి ధరల పెరుగుదల ప్రతి ఏటా మే నెలలో ప్రారంభమై సెప్టెంబర్ నాటికి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఉల్లిగడ్డ రేట్ ఎక్కువ కాని కారణం ముఖ్యంగా ఏంటంటే వర్షాలు లేక చాలా తక్కువగా పంట పండించిన రైతులు ఈసారి కనుక రేటు విపరీతంగా పెరిగినది. మనకు ఉల్లి మెయిన్గా ప్రధానంగా సోలాపూర్, నాసిక్, అహ్మద్ నగర్, కర్నూలు ఇక్కడి నుంచి ప్రధానంగా మనకు వచ్చేది మార్కెట్లకు హైదరాబాద్లో. 2014 ఏప్రిల్ మే నెలలో హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర 7 రూపాయలు ఉండేది. అదే జూలై నుంచి అక్టోబర్ నాటికి ఆ ధర కాస్త 22కి చేరుకుంది. దీన్ని బట్టి ప్రతి ఏటా ఉల్లి ధర హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. డిమాండ్కి సరిపడా సరఫరా ఉంటే ధరలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే సరఫరా తగ్గిపోతుందో ఉల్లి ధరలు పెరగటం మొదలవుతుంది. దళారులు రంగప్రవేశం చేసి పరిస్థితి తమకు అనువుగా మార్చుకుంటారు. సామాన్యుడి జేబులో ఉల్లి బాంబు పేలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉల్లి ఉత్పత్తి వినియోగంలో చైనాది అగ్రస్థానం కాగా భారత్ 2వ స్థానం. దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, హర్యానా, ఏపీ, తెలంగాణలో ఉల్లి పంట సాగవుతుంది.
దేశవ్యాప్తంగా ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 12 లక్షల హెక్టార్లు. సగటు దిగుబడి దాదాపు 190 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో 30% దిగుబడి మహారాష్ట్ర నుంచే వస్తుంది. తెలంగాణలో మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో రబీ సీజన్లో ఉల్లి సాగు ఎక్కువ. 2014-15 తెలంగాణలో 15,000 హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్టు అంచనా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్లో హెక్టార్కు సగటున 25 టన్నుల దిగుబడి వస్తుండగా తెలంగాణలో 18 టన్నులు మాత్రమే. అన్ని క్యారెట్లు, బీట్రూట్లే పండిస్తున్నారు. దాన్ని పనిచేసి ఉల్లిగడ్డ పండిస్తారు. పొద్దున స్టోరేజ్ ఉంటే, కోల్డ్ స్టోరేజ్ కావాలి మెయిన్. కోల్డ్ స్టోరేజ్ రైతుకు కావాల్సింది. కోల్డ్ స్టోరేజ్ ఇమ్మీడియట్లీ చేయాల్సిన పని వాళ్ళు ప్రతిపాదన చేస్తే స్టోరేజ్ చేసి అమ్మొచ్చు మనం. ఉల్లి ధరలు ఇప్పట్లో దిగివచ్చే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ మార్కెట్ శాఖ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. నాసిక్, కర్నూలు, మలక్పేట్ హోల్సేల్ మార్కెట్ల నుంచి ఉల్లి సేకరణకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ నుంచి నిధులు వెచ్చించి ఉల్లి సేకరిస్తున్నారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ సబ్సిడీ ధరలపై విక్రయించేందుకు ఉల్లి విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయి. సేకరణ ధరతో నిమిత్తం లేకుండా కిలో 20 రూపాయల చొప్పున ఒక్కో కుటుంబానికి 2 కిలోలు పంపిణీ చేస్తున్నారు. సబ్సిడీ ఉల్లి నల్లబజారు చేరకుండా మార్కెటింగ్ విభాగం అదనపు డైరెక్టర్ నేతృత్వంలో నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఘాతం ఎప్పటి నుంచి మొదలైంది? ఉల్లి రేటు పెరుగుదల ఎప్పటి నుంచి మొదలైనట్టు? ఉల్లి సరఫరా ప్రతి ఏటా తగ్గుతూ రావడానికి గల కారణాలేంటి? తెలంగాణ ఉల్లి మార్కెట్ స్థితిగతులేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నుంచి ఉల్లి ధరలు బాగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సంవత్సరం తెలంగాణ మార్కెట్లో ఉల్లి ధర గరిష్టంగా 8 రూపాయలు పలికింది. అదే 2009 ఉల్లి ధర 10కి చేరింది. 2013 సెప్టెంబర్లో 50 రూపాయలకు చేరింది. రైతు బజార్లకు వచ్చే ఉల్లి సరఫరా కూడా ఏటికాడు తగ్గుతూ వచ్చింది. 2008 40,000 క్వింటాళ్లుండగా 2012 నాటికిది 38,000 క్వింటాళ్లకు చేరింది. 2013 35,000 క్వింటాళ్లకు పడిపోయింది. 2014 34,000 క్వింటాళ్లకు చేరుకోగా 2015 నాటికి 26,000 క్వింటాళ్లకు పడిపోయింది. ఏటికాడు రైతు బజార్లకు వచ్చే ఉల్లి తగ్గుతూ వస్తోందే తప్ప పెరగడం లేదు. డిమాండ్ కు తగ్గ సప్లై జరగడం లేదు. మనకు రోజుకు 60 నుంచి 100 లారీ దాకా వచ్చేది. సీజన్లో వర్షాలు బాగా పడి పంట బాగా వస్తే మనకు 100 లారీ దాకా వచ్చేది. ఈ మధ్య మనకు 40 లారీల దాకా వస్తున్నాయి. అక్కడ ప్రధానంగా మలక్పేట మార్కెట్ కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఈరోజు 62 క్వింటాల్స్ వచ్చినాయి మా దగ్గర. మ్యాక్సిమంగా 44 రూపాయలు పలికింది. ఇలా మినిమంలో 25 రూపీస్ పలికింది. ఉల్లి ధరలను స్థిరీకరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికపై తెలంగాణలోని ఉద్యానవన శాఖ దృష్టి సారించింది. 2014-15 రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఉద్యానవన శాఖ 50% సబ్సిడీపై 17,439 కిలోల ఉల్లి విత్తనాలు రైతులకు అందజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు 75% సబ్సిడీపై 14,000 ఎకరాలకు సరిపడా ఉల్లి విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా గోదాముల నిర్మాణం, ఉల్లికి కనీస మద్దతు ధర, పంట సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంది మనకు? సోలాపూర్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? మహారాష్ట్ర నుంచి రావడానికి ఎన్ని కిలోమీటర్లు ఉంది? 500 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. రైల్ వెహికల్ ఛార్జెస్ పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి కాబట్టి అవన్నీ క్యాల్కులేషన్ చేసామంటే ఆడుకొస్తుంది అది. అయినా మాకు ఇప్పుడు వీళ్ళకి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. ఇప్పుడు 5,000 రూపాయల క్వింటల్ కొనాలంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, లాస్ ఎక్కువ అవుతుంది. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు, మరో పక్క మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గిపోవడం ముందే ఊహించిన తడారులు ఉల్లి నిల్వ చేసి ఉంచారు. దీంతో మార్కెట్కి సరఫరా తగ్గి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలోనే ఉల్లి లావాదేవీలు ఎక్కువగా జరిగే మహారాష్ట్రలోని లాసల్గావ్ వ్యవసాయ మార్కెట్లో 9 జూలై ₹19 ఉల్లి 38కి చేరింది. తెలంగాణలోని రీటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర 1 ఆగస్టు మొదటి వారానికల్లా 40 రూపాయలకు చేరింది. ప్రస్తుతం గ్రేడ్ 1 రకం ఉల్లి 55 పై మాటే. దసరా వరకు ఇదే రేట్ ఉంటుంది. దసరా అయితే కానీ మళ్ళీ కొత్త గడ్డ వస్తుంది, మహారాష్ట్రకి కొత్త గడ్డ వస్తుంది, అప్పుడు తగ్గించే అవసరం ఉన్నాయి. తగ్గినప్పుడు 20 రూపాయలు రావచ్చు కనీసం. ఏటా సెప్టెంబర్ నుంచి ఉల్లి నిల్వలు మార్కెట్లకు వస్తుంటాయి. అయితే అవి మార్కెట్లోకి రావటానికి 4 నుంచి 6 వారాల ముందు నుంచే ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఏప్రిల్ మే నుంచే రైతుల నుంచి నేరుగా ఉల్లి సేకరించి నిల్వ చేయాలని చెబుతున్నారు నిపుణులు. నాణ్యత కలిగిన ఉల్లిని సుమారు 6 నెలల పాటు నిల్వ చేయవచ్చు.
8 వారాలకు సరిపడా ఉల్లి నిల్వ బఫర్ స్టాక్ చేయడం ద్వారా ధరల నియంత్రణ చేయవచ్చని ప్రభుత్వానికి సూచనలు అందుతున్నాయి. అలా సేకరించిన ఉల్లిని గోడౌన్లలో నిల్వ చేయాలని చూస్తోంది తెలంగాణ మార్కెటింగ్ శాఖ. రైతుకు ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే, మేము ఈ గిడంలు కడుతున్నాం, ఆ గిడంలు కడుతున్నాం, పేపర్లలో స్టేట్మెంట్ ఇవ్వడం ఒకటే. ఉన్న మార్కెటింగ్ శాఖ మంత్రి ఫస్ట్ వచ్చి ఎవరి దగ్గర మనం ఇంటర్వ్యూ చేయాలి, ఎవరి దగ్గర మాట్లాడాలి, ఫస్ట్ అది ఓ సెట్టింగ్ చేయాలి, ఒక టీమ్ సెట్టింగ్ చేయాల్సి వస్తుంది. ఆయన టీమ్ సెట్టింగ్ చేసి కమిషనరేట్లు ఆసాములు అందరినీ కలిపి ఆయన ఒక టీమ్ సెట్టింగ్ చేయాల్సి వస్తుంది. టీమ్ సెట్టింగ్ చేసి మాట్లాడితే కూర్చునికి వస్తుంది. వచ్చిన ఆయన హూటాటని వేరు చేసి ఆ 10 మంది గోలగోళ చేసుకుంటూ వెళ్ళిపోతే కాల్పోతుంది. ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు 5,000 టన్నుల ఉల్లి అవసరం ఉంది. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్ కు 2,000 టన్నులు, మిగిలిన జిల్లాలకు 3,000 టన్నులు చొప్పున అవసరమని అంచనా వేశారు. ఉల్లి సేకరణకు అవసరమైన 18 కోట్ల రూపాయల్లో 50% వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం. మిగతా నిధులు ధరల స్థిరీకరణ నిధి నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇటీవల కేంద్ర మంత్రికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.